కొన్ని కీలక వ్యవస్థలు ప్రభుత్వ పరంగా నడిస్తే గనక వాటి ద్వారా భద్రత ఉంటుంది ప్రజలకి ఒక రక్షణ ఉంటుంది ఉద్యోగ భద్రత ఉంటుంది ఉపాధి భద్రత ఉంటుంది అన్ని రకాలుగా ఒక సెక్యూరిటీ అయితే ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది అనేది చాలామందికి తెలిసిన విషయమే అలాగని చెప్పి పెద్ద పెద్ద వ్యవస్థలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలుగా ఎలా చెప్పుకుంటున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వ హయాంలో కూడా కొన్ని నవరత్నాలుగా చెప్పుకోవచ్చు అటువంటి వాటిల్లో ప్రధానంగా టెలికామ్ సంస్థలు బిఎస్ఎన్ఎల్ అలాగే రైల్వేసు ఇలా చాలానే ఉన్నాయి అయితే ఇవన్నీ ప్రభుత్వ రంగ సంస్థలుగా నడిస్తే ప్రాబ్లం ఏం లేదు అందరికీ కూడా చాలా భద్రతగా ఉంటుంది మంచి ఉపాధి కూడా దక్కుతుంది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిగా వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు వాటిని ప్రైవేట్ పరం చేసేయాలి అనే ఆలోచన రావడం ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ పరం చేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం అయితే ఇదే టైంలో తాజాగా అంటే ఇప్పుడు ప్రస్తుతం కొన్నింటిని ప్రైవేట్ పరం చేస్తూ మోడీ సర్కారు వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేస్తోంది అనే విమర్శలను అయితే మూటగట్టుకుంటున్నారు ప్రధానంగా ఆ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి అటువంటి విమర్శలు ఎదురవుతున్నాయి అంటే ఇక్కడ ఎప్పుడైతే బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ టెలికా సంస్థ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా కుప్పకూలిపోయిందో అందరూ అందరికీ చూస్తూనే ఉన్నారు మొన్న మధ్య అయితే బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేకపోవడం తర్వాత దాన్ని ప్రైవేట్ పరం చేసేయడం ఇదంతా కూడా అయితే ఈ బిఎస్ఎన్ఎల్తోనే ప్రైవేట్ పరవం చేసే ఆలోచన జగన్ నరేంద్ర మోడీ గారు అంతటితో ఆపలేదు తర్వాత రైల్వే మీద కూడా ఆయన దృష్టిపడింది అంటే రైల్వేల్లోనూ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కోరుకుంటూ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ తలుపులు బార్లా తెరిచి కూర్చున్నారు ఇప్పటికీ కూడా అంటే ప్రైవేటీకరణ చేస్తాం రైలు అని చెప్పి ప్రకటించడం జరిగింది అయితే అది అంతటితో ఆగిందా అంటే అది ఎందుకంటే రెండు అతిపెద్ద సంస్థలే భారత్ టెలికామ్ రంగం చాలా అతిపెద్ద సంస్థ రైల్వే ఇంకా అతిపెద్ద సంస్థ దాంతో పాటు ఇప్పుడు ప్రభుత్వ జీవిత బీమా సంస్థగా చెప్పుకుంటున్న ఏదైతే ఉందో కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థ అనమాట అదే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అయితే ఇప్పుడు దాన్ని కూడా ప్రైవేట్ పరం చేయడానికి మోడీ సర్కార్ సిద్ధమవుతోంది అనే ప్రచారం అయితే జరుగుతుంది ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేయడానికి మోడీ ప్రభుత్వం కంకరం కట్టుకుంది అనేది ఇప్పుడు ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం వాస్తవానికి ఇవన్నీ చాలా పెద్ద పెద్ద సంస్థలు గొప్ప గొప్ప సంస్థలు ప్రభుత్వాల్ని అంటే సరిగ్గా వీటిని నడిపిస్తే కనుక ఖచ్చితంగా దేశాన్ని ఏలేసే సంస్థలు అనమాట అంత భారీ టర్న్ ఓవర్ కలిగిన సంస్థలు కానీ ఎందుకు కార్పొరేట్ శక్తులకు తలొగ్గి ఈ మోడీ ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ కూడా నీరు గారిస్తున్నారన్న ఆవేదన అయితే ఆ సంస్థలకు చెందిన ఉద్యోగుల నుంచి చాలా స్పష్టంగా వినిపిస్తోంది మొత్తం భారతదేశ ఆర్థిక వ్యవస్థ మోడీ గారి హయాంలో పతనం అయిపోబోతుందా అనే భయం కూడా ఏర్పడుతుందంట అన్నింటినీ ప్రైవేట్ పరం చేయడం వల్ల ఎందుకంటే ఇప్పటికే చాలా బ్యాంకుల్ని విలీనం చేసేశారు మోడీ ప్రభుత్వ హయాంలో చాలా బ్యాంకులు కనుమరుగైపోయాయి ఇంకా భవిష్యత్తులో ఇంకొన్ని బ్యాంకులు కూడా కనుమరుగయ్యే అవకాశం ఉంది అని చెప్పి ప్రధానంగా చెబుతున్న పరిస్థితి ఇటువంటి అంటే ఆర్థిక వ్యవస్థలు అవన్నీ ఆర్థిక వ్యవస్థలతో ఆగకుండా ఇప్పుడు దేశాన్ని మొత్తం దేశంలో ప్రధానంగా దేశాన్ని ఏలగలిగే ప్రధాన సంస్థలు ఏవైతే ఉన్నాయో వందల కోట్ల రూపాయల టర్నోవర్ తెచ్చిపెట్టే సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రైవేట్ పరం చేసే ఉద్దేశం వెనక అసలు కారణం ఏంటి అనేది ఇప్పుడు ప్రతిపక్షాలు సైతం గొంతు విప్పుతున్నాయి ప్రధానంగా ఎల్ఐసీని కూడా అంటే రైల్వేతో పాటు ఎల్ఐసీని కూడా ఆయన ప్రైవేట్ పరం చేయాలి అని ఆలోచన చేస్తున్నారు నరేంద్ర మోడీ ఆ దిశగా పావులు కదుపుతున్నారు కనుక అదే గనక జరిగితే ఎటువంటి తిరుగుబాటు ఎదురవుతుంది ప్రతిపక్షాలకు అదొక ఆయుధంగా మారే అవకాశం ఉందా ఏంటి అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా రాజకీయాల్లో చర్చకు వస్తున్న అంశం చూద్దాం ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి